ప్రకాశం జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన పసుపు కుంకుమ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కృష్ణా బరిజలకు ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చేతుల మీదుగా ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ, చీరాల నియోజకవర్గాన్ని ప్రజలందరి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. కృష్ణ బరిజలకు 6 నెలల్లో ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొదడగు రమేష్ బాబు, ఏఎంసీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, తహసీల్దార్ ఎం వెంకటేశ్వరరావు, కౌన్సిలర్ కాటా శివరాం ప్రసాద్ పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చి నివాసం ఏర్పరచుకున్నటువంటి వాతావరణాన్ని మనందరం కూడా సమిష్టిగా నిర్మించుకున్నటువంటి పరిస్థితి. అందులో మీరు కూడా కృష్ణ బాలాజీ సంఘం వాసులుగా మీరు కూడా అనేక రకాలైనటువంటి వృత్తుల్లో ఉంటాం. కష్టపడే కులంగా, వెనకబడినటువంటి కులంగా, నిరంతరం శ్రమ చేసే కులంగా మీరు కూడా చీరాల్లో ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టు ఒక కాలనీలో మేము 1150 ఫస్ట్ 1000 ఇల్లు అనుకున్నాం. అది పెరిగి అక్కడ ఒక తోటే 1250. అదేవిధంగా సెయింట్ ఆన్ స్కూల్ పక్కన ఒక 97 మందికి మొత్తం కలిపి 1150 మందికి ఇల్లు ఇస్తే 42 కులాలు ఆ కాలనీలో రావడం జరిగింది. అంటే దేశంలో ఆల్మోస్ట్ వాళ్ళు ఎన్ని కులాలు ఉన్నాయో చీరాల్లో బహుశా అన్ని కులాలు ఉన్నాయి. అంటే చీరాల ఒక కులానికి డిమాండ్ ఉంది, అనేక వివాదాలు ఉంటాయి. ఏదన్నా పటాపంచలు చేసి సొంత శ్రద్ధ పెట్టి చేస్తేనే మీలాంటి మనం సహాయం చేసేటటువంటి పరిస్థితి. ఆ క్రమంలో ముందున్నందుకు ఎంఆర్ఓ గారు నేను ఇన్ని పట్టాలు ఇచ్చిన దానికి, చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ కూడా ఎంఆర్ఓ గారు అంటే కొన్ని పెండింగ్ ఉండే ఇప్పుడు కూడా ఫర్ వేరియస్ రీజన్. చీరాల చాలా టిపికల్ ఏరియా, ల్యాండ్ మ్యాటర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ని చిన్న చిన్న లిటిగేషన్ సాల్వ్ చేయటం, మళ్ళీ కోర్టుకి వెళ్తే దాన్ని క్లియర్ చేసి. అదేవిధంగా ఇప్పుడైతే మనం ఎక్కడైతే కృష్ణ ప్రజలకి సుమారుగా వదిలిస్తున్నామో దాని ఎదురుగా విశ్వరావుకులకు కూడా మన ఎమ్మెల్యే గారికి వస్తేనే అక్కడ కూడా సుమారుగా 60-70 ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీస్లో G+2, G+3, G+1 ఆ విధంగా ఇల్లు నిర్మిస్తే గౌరవ ఎమ్మెల్యే గారు ఒక మంచి ఆలోచనతో దూరదృష్టితో ఈ 1250 ఇల్లు కూడా 100% ఎమ్మెల్యే గారి చేతుల మీదుగానే గృహప్రవేశం చేస్తారు. మీరందరూ ఒకటే గమనించాలి, మన ఎమ్మెల్యే ప్రతినిధి కూడా ప్రజల్లో ఉంటూ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా దేశపాల కాలనీలో అయితే 36 కులాలకి ఇల్లు కూడా